ఎందుకు గుప్తా గారు టెన్షన్ పడుతున్నారు? నీవు చేసిన పనికి ప్రాణములే పోవలను. నాది గట్టి గుండె కావున తట్టుకొనినది. ఏంటో గుప్తా గారు, మీరు పెద్ద శక్తివంతులు అంటారు కానీ బొత్తిగా భయస్థులు. బోర్ కొడుతుంది గుప్తా గారు. మా మస్తిష్కమును భుజించుచుంటివి కదా, ఇంకెనో నీకు కాలక్షేపము కావడం లేదా? రా. నేను రాను. రమ్ము. ఇంకోసారి తప్పు చేయండి, నన్ను వదిలేయండి. నేను రాను. ఇంకోసారి తప్పు చేయను. నేను రానండి. రమ్ము. నన్ను వదిలిపెట్టండి. రా. నేను రాను. రమ్ము. ఎందుకు గుప్తా గారు అవన్నీ అలా కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు? బ్రతికినన్ని దినములు తన స్వార్థము కొరకు అందరినీ బాధ పెడుతూ, తన అత్తమామలను చిత్రహింసలు పెడుతూ తన భర్తకు నరకమును చూపించినది. అందులకే గడియకొక శిక్ష చొప్పున శిక్షలు మారుస్తూ ఆ బాలికను చిత్రహింసలు పెట్టుచుంటిరి. ఇందులో హాస్యమేమున్నది? ఆవిడ చేసే ఈ పాపాలకే ఇలా కొడుతుంటే మనోహరి తప్పులు చేయడంలో ఎక్స్పర్ట్. అలాంటి మనోహరిని ఇంకెలా కొడతారు అని ఊహించుకుంటేనే నవ్వు ఆగడం లేదు గుప్తా గారు. ముందు నీ శిక్షల గురించి నీవు ఆలోచింపు. నాకు శిక్షణ? నేనే తప్పు చేశాను నాకు శిక్ష వేయడానికి. పెద్ద పెద్ద తప్పిదములు చేయకపోయినను మానవ తప్పిదములు కొన్ని ఉండును కదా, వాటికి శిక్ష వేయవలెను కదా. నేను చేసిన తప్పులకి ఎలాంటి శిక్షలుంటాయి గుప్తా గారు? నీ ప్రశ్నల ప్రవాహం ఆపవ తల్లి. నేను లోనికి వెళ్ళిన తరువాత అన్నీ నీకు వివరంగా చెప్పేదాను, ఇప్పటికి వదిలివేయము. అది కాదు గుప్తా గారు. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసావా మరి? రాథోడ్ రాథోడ్. ఎక్కడికి వెళ్ళాడు? ఆ నీల, అమ్మ రూమ్లో ఉన్న లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు. జాగ్రత్త నాన్న. ఆ విషయం మాకు చెప్పాలంటే పులిని వెంట పట్టుకెళ్తుంది మేము కదా. సరే సరే, లేట్ అవుతుంది, బయలుదేరండి. ఒక్క నిమిషం బాబు. పిల్లలు ఇంకా రాలేదు. పిల్లలు ఎక్కడికండి? మీరు వచ్చింది అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళడానికే కదా. అవునన్నయ్య గారు, అమ్మాయి అబ్బాయి మధ్యలో పిల్లలు ఎందుకు చెప్పండి? వీళ్ళిద్దరి మధ్యకి పిల్లలు రావడం ఏంటమ్మా? అసలు వీళ్ళు పిల్లలు వేరువేరు ఎప్పుడయ్యారు? ఈ పెళ్లితో కొత్త కుటుంబం మొదలవడం లేదమ్మా. పిల్లలు కోల్పోయిన తల్లి తిరిగొచ్చిందంతే. అంటే మేము అనేది? అయ్యో, మీరేదో తప్పుగా మాట్లాడారని నేను అనడం లేదు బాబు. ఈ పెళ్లిని మేము ఎలా చూస్తున్నామా అనేది మీకు అర్థమవ్వాలనే అలా చెప్పాను. ఆ పిల్లలు నా మనవాళ్ళు మనవరాళ్ళు. వాళ్ళు లేకుండా ఈ కుటుంబం పూర్తవదు బాబు. మీరు చెప్పిన ఈ మాటతో మా మనసులో ఉన్న చిన్న చిన్న అనుమానాలు కూడా తీరిపోయాయి. కానీ పిల్లలు మిస్సమ్మ మీద ఇంకా కోపంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో తీసుకెళ్లడం అంటే? పిల్లలు లేకుండా వెళ్తిగా ఉంటుందమ్మా. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను.
పెట్టిన బంగారాలు నాతో మాట్లాడలేదు. అమ్ము, మనం మిస్సమ్మతో కానీ మిస్సమ్మ వాళ్లతో కానీ మాట్లాడమని తాతయ్య చెప్పు. తాతయ్యని కూడా మనతో మాట్లాడద్దు అని చెప్పు. మీ మిస్సమ్మని, మీ డాడీని, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మేమెక్కడికి రాము, మీ ఇంటికి అస్సలు రాము. కావాలంటే ఆ మిస్సమ్మని తీసుకెళ్ళండి, మాకు కూడా అదే కావాలి. నా కూతురు మీద మీరందరూ కోపంగా ఉన్నారని అర్థమైంది. అందులో న్యాయం కూడా ఉంది. మెల్లగా మీరే అర్థం చేసుకుని నా కూతురికి దగ్గర అవుతారన్న నమ్మకం నాకుంది. ఈ తాతయ్య మీద కొంచెం కోపం తగ్గించుకోవచ్చు కదా. మీరు మాట్లాడకపోతే నా మనసు ఏమీ బాగలేదు. ఈ తాతయ్యని క్షమించేయండి బాబు. మీరొస్తే ఈ 3 రోజులు మీ నాన్నతో ఉండొచ్చు. ఈ 3 రోజులు మీ నాన్నతో బయటికి వెళ్ళారనుకోండి. సరే, మేము మా డాడీ కోసం వస్తాం, కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మిస్సమ్మ మాతో మాట్లాడకూడదు, మిస్సమ్మ మా పనులు చేయకూడదు, అసలు మిస్సమ్మ మా దగ్గరకే రాకూడదు. సరే, మీకు నచ్చినట్టే ఉండండి. అన్ని షరతులు నా కూతురికి చెప్తాను. ఇప్పుడు వస్తారా? మనోహరి గారు బ్యాగ్తో వచ్చారు. మీరు కూడా ఎటైనా వెళ్ళిపోతున్నారా? మధ్యలో వచ్చిన వాళ్లే వెళ్ళాలి, కానీ మొదటి నుంచి ఉన్న నేను ఎక్కడికి వెళ్తాను మిస్సమ్మ? ఏంటి అంకుల్, పెద్ద కూతురు అంటారు, మరి మీ పెద్ద కూతురు మీ ఇంటికి అవసరం లేదా? అమ్మా మనోహరి, భలే ఫిట్టింగ్ పెట్టావు. ఏంటి అంకుల్, నేను రావడం మీకేమైనా ప్రాబ్లం? నాకేముంటుందమ్మా. మిస్సమ్మా, నీకేమైనా ప్రాబ్లమా? ఏమీ లేదు మనోహరి గారు, రండి. సార్ 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 సార్, నేను వచ్చేసాను సార్. ఎక్కడికి వెళ్ళావు రాథోడ్? అది డాక్టర్ని డ్రాప్ చేద్దామని వెళ్తే వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్. అర్జెంటు కదా అని డాక్టర్ని పంపించేసి నేను వెహికల్తో వచ్చేసాను సార్. ఓకే, ఎక్కు. ఓకే సార్.
ఏమి చేయుచుంటివి బాలిక? ఏముందో చూద్దామని. వలదు అన్న పని చేయటి అని పరమావిద? మీరేం చేస్తున్నారు గుప్తా గారు? ప్రభువుల వారికి భోజన సమయమైనది. ఆయన అంతఃపురమునకు పోయే మార్గం ఇదే. ఆయన కోసం వేచి చూచుచుంటిది. ప్రభువులకు ప్రణామములు. రాజుగారు, రాజుగారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. గుప్తా గారు లేటుగా వచ్చారు, మీరు ఎంట్రీ యాక్సెస్ తీసేసుకున్నారు, న్యాయమే. కానీ నేనేం చేశానని నన్ను కూడా లోపలికి రానివ్వట్లేదు. మిత్రద్రోహి, నమ్మక ద్రోహి. ఎక్కడో ఎవరో జంతికలు తింటున్నట్టున్నారు. అయిపోయింది, అయిపోయింది, అయిపోయినట్టున్నాయి. చూడండి రాజుగారు, కావాలనుకుంటే మీరు మీరు తెలుసుకోండి. ఇప్పుడు నన్ను లోపలికైనా రానివ్వండి, లేదా కిందకైనా పంపించండి. ఆత్మగా అక్కడే ఉంటాను, అది లేదంటే వేరే లోకానికి పంపించండి. నీ అంతట నీవే ఇచ్చటకు వచ్చితివి, ఎప్పుడు మరలా వెళ్ళవలనని కోరిక పుట్టినదా? నీ పిల్లల్ని చూడవలనని ఆశ పుట్టినదా? లేక మరొక్కసారి నీ పతిదేవుణ్ణి కళ్ళారా చూడవలనని అనిపించుచున్నదా? ఇవన్నీయూ కాక మీ అత్తమామల ప్రేమని మరొక్కసారి వారి మాటల్లో వినవలనని కోరిక కలిగినదా? లేదు, లేదు, లేదు రాజుగారు, లేదు. నాకు పిల్లల్ని చూడాలని లేదు, నా భర్తని చూడాలని లేదు, మా అత్తమామల్ని చూసుకోవాలని కానీ వాళ్ళకి నా పరిస్థితి గురించి అంతా చెప్పుకోవాలని నాకు లేదు. నన్ను చంపింది ఎవరో తెలుసుకుందామని పుట్టుకతోనే తల్లిదండ్రుల్ని దూరం చేశారు. తలరాతాన్ని సరిపెట్టుకున్నాను. అమ్మ ప్రేమ, నాన్న ధైర్యంతో బతకాల్సిన నేను ఒంటరితనంతో భయాల మధ్య బ్రతికాను. అయినా ఏ రోజు నాకే ఎందుకు ఇలా జరిగిందని నిరాశపడలేదు రాజుగారు. నాకు కుటుంబం లేకపోతేనే నేనొక గొప్ప కుటుంబాన్ని నిర్మించాలి అనుకున్నా. నిర్మించుకున్నాను కూడా రాజుగారు, ఒక గొప్ప అందమైన కుటుంబం. అంతా బాగా జరుగుతుంది అనుకునే లోపే ఆయుష్ తీరిపోయి అర్ధాంతరంగా చనిపోయాను. నా బతుకులోను చావులోను అర్థం లేకుండా పోయింది రాజుగారు. అందుకే ఎందుకు చనిపోయాను అనైనా తెలుసుకుందామనుకుంటున్నా. దయచేసి నేనెందుకు చనిపోయానో, ఏ స్వార్థానికి బలయ్యానో నాకు చెప్పండి ప్లీజ్. రాజుగారు, గుప్తా గారు, వచ్చేసేదాకా కొంచెం కోపాన్ని తగ్గించేలా చేయి స్వామి. ఆయన కొంచెం ఇబ్బంది పడినా మా నాన్న బాధపడతారు. Thank you.
సార్ ఏమండి పిల్లలు సార్ పిల్లలు పిల్లలు మరి రండి ఏం కాదు పిల్లలు భయపడకండి అమ్మ బాగి బాబు గారికి ఏమైందో చూడమ్మా సరే నాన్న ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తా ఏమండి మీకేం కాలేదు కదా ఆర్ యు ఓకే ఏమండి అమ్మా బాబుకి ఏమైందమ్మా ఏమో నాన్న నాకు కూడా అదే అర్థం కావట్లేదు సడన్ గా ఇలా అయిపోయారు మేడంకి యాక్సిడెంట్ జరిగింది ఇందాక మనకి ఎదురొచ్చిన లారీ లాంటిదే మిస్ అమ్మా అందుకే సార్ అలా అవుతున్నారేమో ఇంత ప్రేమించే భర్త దొరికిన ఆవిడ ఎంత అదృష్టవంతురాలు ఇంత గొప్ప కుటుంబాన్ని విడదీసి ఆ దేవుడు చాలా పెద్ద తప్పు చేశాడయ్యా తప్పు చేసింది దేవుడు కాదయ్యా ఒక దెయ్యం ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ నాకేం అర్థం కావడం లేదు ఏం లేదు నాన్న ఆయన భార్య యాక్సిడెంట్లో చనిపోలేదు యాక్సిడెంట్ చేసి చంపేశారు భాగి ఏంటమ్మా నువ్వు చెప్పేది అవునానా నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం ఆవిడ ఆనందం చూసి ఎవరికి అసూయ కలిగిందో కానీ ఈ ఇంటికి ఆవిడ్ని దూరం చేసి వీళ్ళ ఆనందాల్ని సంతోషాల్ని కూడా దూరం చేసేశారు ఆవిడ చావుకి కారణమైన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టున్నానా చీకట్లో ఉన్న ఆ మనిషిని వెలుగులోకి తీసుకొచ్చి ఈయన ముందు నిల్చోపెడతాను ఆ మనిషి నిజస్వరూపం అందరి ముందు బయటపెడతాను చంపింది ఎవరు నువ్వు ఎలా కనుక్కుంటావమ్మా సరస్వతి వాటికి తెలిసి ఉంటుందేమో అనుకుంటున్నాం సరస్వతి వాడున ఆవిడ హాస్పిటల్లో కోమాలో ఉన్నారు కోమాలోంచి బయటికి రాగానే మా అమ్మగారి చావు వెనక ఉన్న రహస్యాన్ని బయట పెడుతుందన్న నమ్మకం మాకుంది